వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు రేవంత్ సర్కార్ దేశ చరిత్రలో ఓ కొత్త రికార్డు నెలకొల్పబోతున్నారు రైతు రుణమాఫీ చేసి ఈ రికార్డును సొంతం చేసుకోబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల్లో రుణమాఫీ చేసిన ప్రభుత్వం మూడవ విడత ఆగస్టు పదిహేనున చేయడానికి అన్ని సిద్ధం చేస్తుంది అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కూడా ప్రభుత్వం కష్టపడుతుందని చెప్పాలి నిర్మిత సమయంలో మేనిఫెస్టోలో అంశాలకు ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేసేందుకు నడుం బిగించింది ఇప్పటికే రెండు విడతలుగా రుణమాఫీ చేసింది జులై పదిహేనున జీవో విడుదల చేసిన ప్రభుత్వం మొదటి విడతగా జూలై మొత్తం పదకొండు లక్షల మంది రైతులకు ఆరు వేల ముప్పై ఐదు కోట్లు రుణమాఫీ చేసింది రెండో విడతగా జూలై మొత్తం లక్షల నలభై ఒక వేల మంది రైతులకు కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది మూడవ విడతగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిగిలిన రైతులకు రుణమాఫీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఖమ్మం జిల్లా వైరాలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రైతుల అకౌంట్లకు జమ చేస్తారు సుమారు ముప్పై మూడు లక్షల రైతులకు మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయలను రుణమాఫీకు కేటాయించిన ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ చరిత్రలో నిలవబోతోంది